హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ టోటల్గా 3 హౌసెస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి. సో ఇవి ఏ సైజుల్లో ఉన్నాయి, అట్లాగే దీటి ప్రైజెస్ అనేవి ఎంత చెప్తున్నారు, అట్లాగే ప్లానింగ్ అనేది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి టోటల్ డీటెయిల్స్ అని చెప్తాను. ఇవి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులు ఫ్రెండ్స్. ఇవి అందులో ఒకటి నార్త్కి అట్లాగే ఈస్ట్కి కార్నర్లో అయితే ఉంది, నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక ఇల్లు అయితే ఉంది. సో దీని ప్రైజెస్ అన్నీ కూడా చెప్తాను, ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు అయితే చూడండి వీడియో అనేది. అట్లాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది. సో లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మీతో కొంచెం ఆగకుండా ఇంకా ముందుకైతే వెళ్తుంది. సో తప్పకుండా లైక్ చేయండి. సో మనం లోపలికైతే వచ్చేసాము. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చారు. ఒకసారి ఇంటి కొలతలు చెప్తున్నాను చూడండి. ఇది 27 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పొడవు అనేది 45 అడుగుల వరకు ఉంటుంది, అంటే టోటల్గా 135 గజాలు అయితే ఉంటుంది ఇది. అండ్ సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే కనుక 2.8 సెంట్స్ అయితే ఉంటుంది ఇది. మెయిన్ డోర్ మనకు చూడండి, ఇక్కడ టేక్ డోర్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మనకి 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే వస్తుంది. కాంపౌండ్ వాల్ కూడా కొంచెం హైట్గానే తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఆ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంకొక 1 ఫీట్ 8 ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. సో లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఫ్లోరింగ్ మొత్తం గ్లాసీ ఫినిష్ వెట్ ఫెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. ఎదురుగా టీవీ ఉంటుంది. ఇదంతా కూడా హాలే, మనం ప్రజెంట్ హాల్లోనే ఉన్నాం ఇప్పుడు. అండ్ ఇక్కడ చూడండి, వుడెన్ పార్టీషన్ అయితే రావడం జరిగింది. అండ్ గ్లాస్ కూడా యూజ్ చేశారు. టాప్ ఇదంతా కూడా పిఓపి సీలింగ్ ఇది. సో ఈ పక్కన నార్త్ ఫేసింగ్ వైపు మనం చూసుకున్నట్లయితే ఒక విండో ఇచ్చారు, అట్లాగే మనకు ఒక డోర్ కూడా రావడం జరిగింది నార్త్ వైపు. ఇది 10 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హాల్ అనేది. పొడవు వచ్చేసరికి 13 అడుగుల వరకు ఉంది. అండ్ ఈ సైడ్స్ కూడా చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ తీసుకున్నారు చూడండి ఇక్కడ. ఇదంతా కూడా మనకి స్టోన్ ఫినిషింగ్ లుక్లో అయితే ఉంది. వైట్ కలర్లో యూజ్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి లైట్ గ్రే కలర్ అయితే రావడం జరిగింది. ఒకసారి డోర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, లోపల స్టోరేజ్ అయితే అంతాని. సో ల్యామినేట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, ఇది మంచి క్వాలిటీది అయితే యూజ్ చేశారు ఇక్కడ. సో చూసారు కదా, ఇంకొకసారి మన చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇది 10 బై 12 కొలతలతో అయితే ఉంటుంది. ఎదురుగా వాటర్ వచ్చింది చూడండి. సేమ్ మనకి హౌస్ అనేది ఎట్లా ఉందో అట్లాగే దాని పక్కన హౌస్ కూడా ఉంటుంది. సేమ్ ఇదే ప్లానింగ్తో అయితే ఉంటుంది. మీకు ప్లానింగ్ చూపిస్తానని కదా, ఒకసారి ప్లానింగ్ చూడండి. ఇప్పుడు ఒకసారి చూసుకోండి, 27 అడుగులు వెడల్పు ఉంటుంది, 45 అడుగులు పొడవు ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది. స్టార్టింగ్ ఇలా లోపలికి వస్తాము. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఈ పక్కన మనకి చూడండి ఒక 3 అడుగులు సెట్ బ్యాక్ అయితే తీసుకున్నారు నార్త్ వైపు ఇది. అట్లాగే ఈ బ్యాక్ సైడ్, ఈ పక్కన సౌత్ వైపు కూడా మనకి సెట్ బ్యాక్స్ అయితే రావడం జరిగింది. మినిమం ఒక 1 ఫీట్ 7 ఇంచెస్ అయితే తీసుకున్నారు చూడండి. ఈ పక్కన 1 ఫీట్ 8 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ ప్లానింగ్లో టోటల్గా మనకి 12 పిల్లర్స్ అయితే ఉంటాయి. చూసుకోండి ఒకసారి పిల్లర్స్ కూడాని. సో చూసారు కదా, ఇంకా మనం ఇలా లోపలికి వస్తాము. ఇదంతా కూడా హాల్ వస్తుంది, మధ్యలో పార్టీషన్ అయితే తీసుకున్నారు. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూము, రెండింటికి కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చేసాయి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం పెద్దగా తీసుకున్నారు, ఇదిగోండి 4 బై 10 సైజులు అయితే వస్తుంది. అండ్ బయటకు వచ్చేస్తాము, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, ఈ పక్కన కిచెన్ ఇది. సో టోటల్ ప్లానింగ్ ఇది పక్క వాస్తు ప్రకారం అయితే ఉంటుంది హౌస్ మొత్తం అంతా కూడా. ప్లానింగ్ కూడా చూసుకోండి ఒకసారి. సో రైట్, చూసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే ప్లానింగ్ కాదు, మీకేదన్నా ఓన్గా సైట్ ఉండి అందులో ఇంటి ప్లానింగ్స్ కావాలి అనుకుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది, అట్లాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది, దాని ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి. మేము బయట ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్కే పక్క వాస్తు ప్రకారం ప్లాన్స్ అయితే ఇస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా హౌస్ అయితే చూద్దాం. సో ప్లానింగ్ చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ప్లానింగ్ అనేది ఆ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇందులో గ్రిల్స్ వచ్చేసరికి మనకి 12mm బార్స్ అయితే యూజ్ చేశారు. యూపీవీసి విండోస్ అయితే వచ్చాయి ఇక్కడ. అండ్ దీని బ్యాక్ సైడ్ మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మనకి వుడెన్ ఫినిషింగ్ టెక్స్టైల్ ల్యామినేట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ చూడండి, చూపిస్తాను మీకు. ఇక్కడ హ్యాండిల్స్ కూడా బాగున్నాయి. లోపల స్టోరేజ్ ఇదిగోండి, ఒకసారి దూరం నుండి అయితే మీకు చూపిస్తాను. ఇన్సైడ్ కూడా ల్యామినేట్ యూజ్ చేశారు ఇక్కడ, నార్మల్ ప్లెయిన్గా వదిలేకుండా. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ ఒకసారి బాత్రూమ్ కూడా చూపిస్తాను చూడండి, లోపల బయటే తీసుకున్నారు స్విచ్చెస్ అనేవి.
ఈ బాత్రూమ్ అయితే పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇది వచ్చేసరికి పొడవు అనేది 9 అడుగుల పైనే ఉంటుంది, వెడల్పు అనేది 4 అడుగులు అయితే ఉంటుంది. ఇది సో చాలా పెద్ద బాత్రూమ్ తీసుకున్నారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించింది ఇది. అండ్ వెలుతురు కూడా ఎక్కువ రావడం కోసం విండో పెద్దది వచ్చింది. అండ్ ఈ ట్యాప్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ట్యాప్స్ ఇవన్నీ కూడా జాగ్వార్ కంపెనీ అయితే యూజ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ వచ్చింది చూడండి, ఇది ర్యాక్ కంపెనీ ఇది, ఇదిగోండి. సో ఐటమ్స్ కూడా బాగున్నాయి, లోపల కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు. అండ్ మనకి పైప్స్ ఇవన్నీ కూడా ఆశీర్వాద్ పైప్స్ యూజ్ చేశారు, ప్లంబింగ్ సంబంధించిన పైప్స్ అన్నీ. సో నేను ఒకసారి మీకు హౌస్ లొకేషన్ అయితే చెప్తాను చూడండి, ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది కాకినాడ వాకల్పూల్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ నుండి మనకి బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక 7.5 కిలోమీటర్లు అయితే మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది టాప్లో చూడండి, ఫాల్ సీలింగ్ చేయించారు ఇక్కడ, సింపుల్గా నీట్గా ఉంది. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర మనం చూడండి స్టోరేజ్ వచ్చేసింది, కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ. ఇదంతా కిచెన్. ఇది కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇది 9x10 కొలతలతో ఉన్న కిచెన్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా మనకి ఈ సైజులో అయితే ఉంటుంది, ఒకసారి చూసుకోండి 9x10 సైజ్ కిచెన్ ఇది. అండ్ ఎదురుగా ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు. అండ్ ఇక్కడ వాల్ యూనిట్ చూడండి, గ్లాస్ డోర్స్ అయితే వచ్చింది, అందులో టాప్ ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారు. బాస్కెట్స్ కూడా చూడండి ఒకసారి, చాలా పెద్ద బాక్సెస్ అయితే వచ్చాయి ఇందులో, అదిగో లోపల స్టోరేజ్ ఇది అంతా. అంతా కూడా ఇక్కడ మనకి గ్లాసీ ఫినిషింగ్ ల్యామినేట్ అయితే యూజ్ చేశారు, క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే తీసుకున్నారు, డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు ల్యామినేట్ కలర్స్ కూడా. ఇది కూడా స్టోరేజ్ సంబంధించింది, గ్రే కలర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, లైట్ కలర్ అనేది ఫ్రంట్ ఎలివేషన్స్కి మ్యాచ్ అవుతుంది. అట్లాగే మనకి లోపల ఈ వుడ్ వర్క్లో యూజ్ చేసిన ల్యామినేట్ కూడా బాగుంటుంది. ఇది ఇక్కడ హైడ్రాలిక్ హింజెస్ అయితే వచ్చాయి, టాప్కి అట్లా లిఫ్ట్ చేస్తూ ఉంటాయి, అవే మంచి యూజ్ చేశారు ఇవి కూడా, బ్రాండెడ్వి. క్లోజ్ చేసేద్దాం ఇవి. అండ్ టాప్లో అదంతా కూడా స్టోరేజ్ అది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి 27x45 కొలతలతో అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాము. ఈ బెడ్రూమ్ అనేది ఇది 16x4 పొడవు ఉంటుంది, వెడల్పు వచ్చేసరికి 10x2 అయితే ఉంటుంది. ఇది ఎదురుగా ఒక విండో ఇచ్చారు, అండ్ వాటర్ కూడా వచ్చింది. అండ్ టాప్లో చూడండి సీలింగ్ డిజైన్ ఇది అంతా బాగుంది, ఈ డిజైన్ కూడా. సో కోవ్ లైటింగ్ ఒకటే తీసుకోలేదు, అది తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది స్కై కలర్ అయితే యూజ్ చేశారు, చాలా బాగుంది, డీసెంట్గా ఉంది ఇది కూడా. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చింది ఇక్కడ. సో చూస్తున్నారు కదా మనకి పక్కనే ఇది. సేమ్ మనకి హౌస్ అనేది ఎలా ఉందో ఆ పక్కన మనం చూడబోయే ఇల్లు కూడా అదే విధంగా అయితే ఉంటుంది, రెండు కూడా సేమ్ 135 గజాల్లో సేమ్ ఇదే ప్లానింగ్ అయితే కట్టారు. అండ్ దీని పక్కనే మనకి ఇంకొక బిల్డింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, అది G+1 హౌస్. ఇది అది మనకి 90 గజాల్లో కట్టారు, 3x బెడ్రూమ్. అది ఇది డబుల్ బెడ్రూమ్, ఇవి ఇప్పుడు మనం చూస్తున్నవి అవి 3x బెడ్రూమ్. అది 90 స్క్వేర్ యార్డ్స్ అయితే కట్టారు అవి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్ టోటల్ హౌస్ అంతా కూడా. ఇప్పుడు దీని ప్రైస్ అనేది నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు మనం చూస్తున్న ఈ 135 గజాల ఇల్లు అనేది మనకి 65 లక్షలు అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది ఫ్రెండ్స్, ఇది నెగోషియబుల్ ప్రైస్. ఇది సేమ్ పక్కన హౌస్ ప్రైస్ కూడా ఇదే చెప్తున్నారు. అండ్ G+1 అన్నం చూసారు కదా, 90 గజాల్లో G+1 హౌస్ అనే పక్కనది, అది కూడా సేమ్ ఇదే ప్రైస్ చెప్తున్నారు, అది 3x బెడ్రూమ్. అది సో మీరు ఏది తీసుకుందాం అనుకున్నా ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది, సో ఒకసారి చెక్ చేయండి, వీడియో కింద అయితే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే హౌస్ చూసుకోవడానికి వద్దాం అనుకున్నారో ఒక్కరోజు ముందు కాల్ చేయండి ఫ్రెండ్స్. మీరు టోటల్గా 12 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, 9x12 సైజులు అయితే ఉంటాయి. అండ్ ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు అక్కడ. చూస్తున్నారు కదా నార్త్ ఫేసింగ్ వైపు రోడ్ ఇది, లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ లోన్కి వెళ్దాం అనుకుంటే కనుక. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, వీలైతే ఒక్కరికైనా షేర్ చేయండి, ఒకవేళ మీరు కాకపోయినా వేరే వాళ్ళు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.